నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ దళిత సర్పంచ్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్ పై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రాదార్పై రాష్ట్ర రోకు నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సంగమేశ్వర్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు తుకారం దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్ పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు ఉద్దేశపూర్వకంగానే సర్పంచ్ పై ముదిరాజులు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారన్నారు అధికారులు సర్పంచ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు రోమల సాయిలు మాణిక్యం పల్లి సాయిలు సురేష్ చీలపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకమైనటువంటి ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనాన్ని నిర్మాణం కొరకు ముక్కు వేయడానికి పోతే చిలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ముద్రాజులు ముక్కుమ్మడిగా దాడి చేసి గాయ పరచడమే కాకుండా మారుణ ఆయుధాలతో దాడి చేసింది ఇది హేమమైన చర్య ఈ చర్యను దళిత సంఘాల తరపున ఖండిస్తా ఉన్నాం వీరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం మొన్నటికి మొన్న దళిత ఎమ్మెల్యే పైన దాడి జరిగినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులకి రక్షణ లేకపోతే ఈరోజు సామాన్య మానవులకు రక్షణ పూర్తిగా కరువైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకనే ఈరోజు ప్రభుత్వం స్పందించి ఎక్కడ ప్రజాప్రతినిధుల మీద కానీ సామాన్యుల మీద కానీ దాడి చేసే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం